ఎట్లా చూసేదేముందా ఈ దేశంలో ఏమవుతుందో ఎవరికి తెలియదు. ఇప్పుడు దేశం మొత్తం జరుగుతుంది కదా ఒకటే కథ. రాజకీయంగా ఎదుర్కొనే దమ్ములేని దద్దమ్మలు ఏం చేస్తారు, వాళ్ళ వేట కుక్క లాంటి సంస్థలను ఉసుగొల్పుతారు మా మీదకి. ఎప్పుడో చెప్పినాం కదా ఇవన్నిటికీ రెడీగా ఉన్నాం. మోడీ బోడీ ఆయన ఈడీ రమ్మను ఏం చేసుకుంటారో చేసుకోమని, మాకేం ఫరక్ కూడా పడదు, ఏం చేసుకుంటారో చేసుకోమని. ఈ ఫాల్తు మాటలు, ఫాల్తు రాజకీయాలు, పనికి మాల హౌలగాలు చేస్తారు. ఆ పనులు తప్ప మేము చేయము. దమ్మున్నోడుంటే ప్రజలకు ఏం చేస్తావో చేయమను. ఈ ఫాల్తు మాటలు, ఫాల్తు రాజకీయాలు ఎందుకే నాకు అర్థం కాదు. నేను ఇస్తా, మోడీ నీయమంట, ఇంకో నీయమంట, ఏం చిల్లర రాజకీయం ఇది? రాజకీయమా? ప్రజలకు పనికి వచ్చే మాటలు మాట్లాడరా సన్నాసి అంటే ఫాల్తు మాటలు, తెల్లారులు ఇస్తే మురుగుడు, విచిత్ర జంతువులాగా విచిత్రమైన అరుపులు. వీళ్ళు మనుషులవే, నాయకులు వీళ్ళేమన్నా. ఏం డ్రగ్స్ ఏంది, ఏం టెస్ట్, డ్రగ్స్ టెస్ట్ ఏంది? ఇస్తా, ఇచ్చినాక చెప్పు తీసి కొడతా, పడతాడా? నేను చిత్తశుద్ధిగా బయటకు వస్తా, కరీంనగర్ చౌరస్తాలో చెప్పుదెబ్బలు తింటాడా నాతో అన్నాడు. కాక నేను ఒకటే అడుగుతున్నా, కాక ఆగా, నేను కుల్లా అంటున్నా. డ్రగ్స్ కాదు, నా రక్తం తీస్తాడా, నా చర్మం తీసుకోపోతారా, ఏం తీసుకోదా, తీసుకుపోమను. నా బొచ్చు కావాలంటే బొచ్చు కూడా ఇస్తా. నేను బయటికి చిత్తశుద్ధితో వచ్చినాక కరీంనగర్ చౌరస్తాల కమాన్ కాడ చెప్పుదెబ్బలు తింటాడు. నా చెప్పు కాదు, నా చెప్పు కాదు, మళ్ళీ అట్లా అంటే అవమాన పరిచిండు, ఇంకేదైనా తొక్కలో రాగాలు తీస్తారు. ఆయన చెప్తాను, ఆయన కొట్టుకుంటాడా? కరీంనగర్ కమాన్ కూడా కొట్టుకోవాలి. దీనికి సిద్ధమైతే చెప్పు, ఇక్కడనే ఉంటా రమ్మను. ఏ డాక్టర్ని తీసుకొస్తాడో, ఏ గుండు కొట్టడానికి తీసుకొస్తాడో తీసుకురమ్మను. నా బొచ్చిస్తా, నా రక్తం ఇస్తా, నా గోర్లు ఇస్తా, అని ముందు ఏం కావాలంటే అది ఇతర కిడ్నీ ఇవ్వడం, కిడ్నీ కూడా ఇస్తా అని పిండకుడు. ఏం రాజకీయమే ఇది? వానికి ఏమైనా తెలివి ఉందా అసలు? మనిషి పశువా? ఏం చేసినవరా బాయ్ కరీంనగర్ కంటే చెప్పే ముఖం లేదు. పిచ్చార్పులు, గావు కేకలు, పెడబొబ్బలు, హౌల మాటలు చెప్పు. ఒక్కటి చెప్పమని ఏం చేసిన కరీంనగర్? కానీ తీగలగుట కాడ, తీగలగుట్టపల్లి కాడ కనీసం ఆరోపి తెచ్చే ముఖం ఉన్నదే ఆయనకు. గది కూడా కాదు. ఇందిరాబాయ్ అంటే హిందూ. పోనీ టెంపుల్కో 4 పైసలు తెచ్చినవా? కొండగట్ట అంజనకు 4 పైసలు తెచ్చినవా? ఏమలాడకు తెచ్చినవా? దేనికి తెచ్చింది చెప్పు. నీ కిడ్నీ ఎందుకు పనికిమాలిన కిడ్నీ? నీకు డయాబెటీస్ ఉందట, డ్యామేజ్డ్ ఆర్గన్స్. ఎవరికి అవసరం లేదు. ఫస్ట్ తమరు బండి సంజయ్ గారిని పక్కన పెట్టండి. రేవంత్ రెడ్డిని, రేవంత్ రెడ్డి ఏదో ఇస్తే ఈయననే ఈయన ఎంటికలు ఇస్తా అన్నాడు డ్రగ్ టెస్ట్ కోసం. కేటీఆర్ అనేటోడే ఛాలెంజ్ చేసాడు, ఒక అపోజిషన్ పార్టీ ప్రెసిడెంట్కి ఛాలెంజ్ చేసాడు. నువ్విచ్చి నువ్వు ఇస్తా అన్నావు, ఇన్ని రోజులు ఎందుకు ఇవ్వలేదు? నీకు ఇచ్చేది ఉంటే నువ్వు ఇచ్చేయి. నువ్వు డ్రగ్స్ తీసుకుంటున్నావేమో, తీసుకుంటే తీసుకో, తీసుకోకపోతే మొదలు పెట్టుకో. అదంతా అనవసరమయ్యా. నువ్వు ఒక రెస్పాన్సిబుల్ మంత్రివి, నువ్వు రేవంత్ రెడ్డికి ఏదో ఇస్తే నువ్వు ఇస్తా అన్నావు. అందులో కూడా క్విట్ ప్రోకోనే, మళ్ళా ఏదో ఇస్తేనే ఇస్తారట, ఈయన స్వచ్ఛందంగా ఏమి ఇయ్యాడట. నీ మాట మీద నిలబెట్టుకో. నువ్వు ఇచ్చి నీకు ఒక మంత్రిగా, ఒక ముఖ్యమంత్రి కొడుకుగా క్లీన్గా బయటికి రా, అది నీకే మంచిది. ఇవన్నీ పనికి మాలిన మాటలు పక్కకు పెట్టి తెలంగాణ ప్రజలు ఇవన్నీ గురించి ఎవడు ఆలోచిస్తలేడు. నువ్వు 2015 జిహెచ్ఎంసీ ఎలక్షన్లల్లో నీకు 100 సీట్లు వచ్చినప్పుడు, 99 సీట్లు వచ్చినప్పుడు 100 రోజుల ప్రణాళిక తయారు చేసి ఏ డిపార్ట్మెంట్ ఏమేమి పనిచేయాలో జిహెచ్ఎంసీ పరిధిలో రూపురేఖలు మార్చేస్తా అన్నావు. మీ నాయన హుసేన్ సాగర్ అన్నాడు, మీ నాయన మూసినాది అన్నాడు. మళ్ళా 2020 జిహెచ్ఎంసీ ఎన్నికలల్లో నాయబ్ రామలకి ఫ్రీ కరెంట్ అంటివి, వాళ్ళకి 5-10 లక్షలు వాళ్ళ సామాగ్రి కొనుక్కుంటానికి లోన్లు అంటివి, రజకులకి ఫ్రీ కరెంట్ అంటివి, వాటర్ బిల్ ఉండదు అంటివి. నువ్వు అందరికీ అప్పుడు ఫ్లడ్స్లల్లా, జిహెచ్ఎంసీ ఫ్లడ్స్ల నష్టాలు, ఇళ్లల్లో ఇబ్బందులయ్యి ఇళ్లల్లోకి నీళ్ళు వచ్చిన వాళ్ళకి నష్ట పరిహారం కింద 10,000 రూపాయలు అందరికి ఇస్తా అంటివి. అప్పుడు ఏదో కోడ్ వచ్చిందని ఆపుతీవి. కోడ్ కాగానే, ఎలక్షన్లు కాగానే మళ్ళీ ఇస్తా అని నువ్వు మీ అయ్యా మాట్లాడినరు. మరి అవి ఇయ్యకపోతేవి. మీరు చేసిన వాగ్దానాలు, ఇండ్లు కానీ, నిరుద్యోగ భృతి కానీ, ఉద్యోగాలు కానీ, రైతు రుణమాఫీ కానీ, ఉచిత ఎరువులు కానీ, మీరు చేసిన వాగ్దానాలు ఏంటి? మొన్న మునుగోడులో చేసిన వాగ్దానం ఏంటి? దుబ్బాక వాగ్దానాలు ఏమైనాయి? మీ దళిత బంధు ఏమైంది? ఇవన్నిటి గురించి నువ్వు ఒక మంత్రిగా జవాబులు ఇవ్వాలి కానీ, నీ పనికి మాలిన డ్యామేజ్డ్ కిడ్నీ, నీ దొడ్డైన నీ తోలు, నీ గోర్లు, నీ బొచ్చు ఎవరికి కావాలరా నాయన? ఇవన్నీ నువ్వు రేవంత్ రెడ్డికి ఒకసారి ఛాలెంజ్ చేసుకున్నావు, ఆ మాట మీద నిలబడు ఫస్ట్.
ఆ బండి సంజయ్ గారట తంబాకు లవంగానికి తంబాకుకి తేడా తెలవని మంత్రి ఈ కల్వకుంట్ల తారక రామారావు. మంటలు ఏంది పొగరాదు అంటారు. ఊకూకే ఈయన మీద డ్రగ్ అలిగేషన్స్ వస్తున్నాయి కాబట్టి, ఈయన దోస్తులు డ్రగ్ కేసులలో ఉన్నారు కాబట్టి వస్తున్నాయి. దానికి నువ్వు ఇచ్చి నువ్వు ఒక రెస్పాన్సిబుల్ మంత్రిగా పో టెస్ట్ చేయించుకో, ఆ రిపోర్ట్ బయట పెట్టేసి అయిపోయి ఇక పబ్లిక్ సర్వెంట్ ట్రాన్స్పరెంట్గా బతుకు. అన్ని పనికిమాలిన మాటలు మాట్లాడే బదులు నువ్వు స్వచ్ఛందంగా చేసుకో అయ్యా. ఇంకేమైనా ఉన్నదా బ్రదర్? ఈ పనికి మాలిన కేటీఆర్ ముచ్చట తప్ప మన పనికి వచ్చేది తెలంగాణ సమాజానికి ఏమైనా అడిగితే అడుగుంటే చెప్తా జవాబులు. ప్రధానమంత్రి గారిని ఇవాళ కలవడం జరిగింది, దీర్ఘంగా చర్చించడం జరిగింది, పొలిటికల్ అడ్మినిస్ట్రేటివ్ విషయాలు చర్చించడం జరిగింది. చర్చ ఏం జరిగిందో మీకు నేను చెప్పలేను, కానీ ఒకటి మాత్రం చెప్తున్నా, మా నాయకులు వాళ్ళకున్న ప్రణాళికలు వాళ్ళకున్న పాపులారిటీ వాళ్ళు ప్రవేశపెట్టిన వివిధ స్కీమ్లు దేశవ్యాప్తంగా అన్నిటి కూడా ఇవాళ మీటింగు తర్వాత నేను కాన్ఫిడెంట్గా చెప్తున్నా 80 సీట్ల కంటే తక్కువ భారతీయ జనతా పార్టీకి రావు. 80 సీట్ల పైన గెలిచి భారతీయ జనతా పార్టీ సునాయాసంగా తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. బీజేపీకి నోటీసులకి కేసులకు సంబంధం ఏందండి? దర్యాప్తు సంస్థలు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు, కోర్టులు వాళ్ళు చేసే పనులు వాళ్ళు చేసుకుంటారు, ఏ సిస్టమ్ చేసే పని వాళ్ళు చేస్తుంది. ప్రతి దాంట్లో భారతీయ జనతా పార్టీ ఏలు పెట్టదు, పార్టీ పనులు పార్టీ చేసుకుంటాం. కల్వకుంట్ల కవిత లిక్కర్ స్కామ్లా దోషిగా అయితే ఆమె జైలు పోతుంది. కేటీఆర్ ఫీనిక్స్లనో ఏ మనీ లాండరింగ్లనో ఎన్లన్నా ఆయన దోషిగా తేలితే ఆయన జైలుకు పోతాడు. అవన్నీ దర్యాప్తు సంస్థలు చేసే పని వాళ్ళు చేస్తారు, భారతీయ జనతా పార్టీకి వాటికి సంబంధం లేదు.